మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా సినిమా బాగాలేదు రొటీన్ మూవీ అంటూ నెగిటివ్ టాక్ ఫ్రెడ్ అయినా కానీ వాటన్నిటికీ సంబంధం లేకుండా నాన్ స్టాప్గా పది రోజులు ఎక్సలెంట్ కలెక్షన్తో దుమ్ము దుమారం లేపింది ఈ మూవీ అంతేకాకుండా రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు డైలీ కోర్టుకి తగ్గకుండా షేర్ సొంతం చేసుకుంటూ హిట్ పడాలే కానీ తన పవర్ ఏంటో చూపిస్తా అంటూ మరోసారి ప్రూవ్ చేశాడు మాస్ మహారాజా రవితేజ తన పని అయిపోయింది అన్న వాళ్ళకి గువ్వ గుయ్యి మనేలా గట్టిగానే ఇచ్చాడని చెప్పొచ్చు ఇక రెండో వీకెండ్లో అడుగు ఏ ఏమాత్రం జోరు తగ్గని ధమాకా శనివారం రెండు కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ సండే హాలిడే అడ్వాంటేజ్తో తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్లు వరల్డ్ వైడ్గా రెండు కోట్ల ముప్పై లక్షల షేరు ఐదు కోట్లు గ్రాసు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది ఇక బాక్సాఫీస్ దగ్గర పది రోజుల టోటల్ కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో ఆరు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ పది రోజుల్లో పదమూడు కోట్లు కలెక్ట్ చేసి దాదాపు ఏడు కోట్ల లాభాలను తెచ్చింది ఇక సీడెడ్లో రెండు కోట్ల యాభై లక్షల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ పది రోజులుగాను ఐదు కోట్లు కలెక్ట్ చేసి రెండు కోట్ల యాభై లక్షలు లాభాలను తెచ్చింది ఇక మిగతా ఆంధ్ర ప్రాంతాల్లో ఎనిమిది కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ పది రోజులు కాను టోటల్ పది కోట్లు కలెక్ట్ చేసి రెండు కోట్ల లాభాలను తెచ్చింది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం కలిపి మరో ఐదు కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ టోటల్ పది రోజుల్లో ఏపీ మరియు తెలంగాణ ఇరవై ఎనిమిది కోట్ల షేరు నలభై ఎనిమిది కోట్లు గ్రాసు కలెక్ట్ చేసింది ఇక వరల్డ్ వైడ్గా పది రోజుల్లో ముప్పై మూడు కోట్ల షేరు అరవై కోట్ల గ్రాసు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది మొత్తం మీద పంతొమ్మిది కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ పద్నాలుగు కోట్ల లాభాలతో రవితేజ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచి సరైన హిట్ పడితే తన సత్తా ఏంటో మరోసారి చూపించాడనే చెప్పాలి మరి ఇందుకు సంబంధించి మీరేమంటారో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం